సుపరిపాలన కాంగ్రెస్తోనే సాధ్యమని ఎల్బీ నగర్ మహాకూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఓటమి తప్పదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గడ్డన్నారంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టీజేఎస్ నాయకులు పాల్గొన్నారు. అందరూ మనమే మన కుటుంబం. ఎవరైనా పేరు మనస్తే శేఖర్ 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 అన్నయ్య గీత అందరికి చెప్పు. నాగేశ్వర ఉధృతంగా నడుస్తుంది. మా భాగస్వామ్య పక్షాలైన టీడీపీ టీజేఎస్ మరి సిపిఐ పార్టీ వాళ్ళ నాయకత్వాలు వారి కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు మా వెంట కదులుతూ ఉన్నారు. ప్రజాకూటమి అభ్యర్థిని గెలిపిద్దాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ స్థాపిద్దామన్న ఉద్దేశంతో ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి ఏ గల్లీకి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతుంది. ఎందుకంటే అభివృద్ధి గత 4-5 సంవత్సరాలుగా ఆగిపోయింది. ఏమాత్రమే అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హైలో జరిగింది, టీఆర్ఎస్ హైలో ఏం జరగలేదని చెప్పి మళ్ళీ అభివృద్ధి కావాలనుకుంటే మాకు ప్రజాకూటమి అభ్యర్థి గెలవాలని చెప్పేసి ఈరోజు ప్రజలు మా వెంట మా ముందుకు నడిచి ఆశీర్వదిస్తున్నారు. ఒక కాలనీకి పోతే మహిళలు రిసీవ్ చేసుకుని మరొక కాలనీ వరకు వచ్చేసి మళ్ళీ వేడుకలు పెడుతుంది. ఈ విధంగా ప్రజలు బ్రహ్మరథం పడుతుంది. ఉండదు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నేను ఎవరిని పెట్టినా గెలుస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో అహంకారంతో ఈరోజు రౌడీ షీటర్ని ఇక్కడ ఈ ప్రజలకు అభ్యర్థిగా పెట్టిండ్రు. ప్రజలందరూ కూడా చాలా విముఖత ఉంది. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పిండ్రు. సుపరిపాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, రౌడీ రాజ్యం మాకు వద్దని చెప్పేసి ప్రజలను ఈరోజు గెలిగెత్తి చాటుతా ఉన్నారు. మనమే మన కుటుంబం. ఎవరైనా పేరు మనస్తే శేఖర్ 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 అన్నయ్య గీత అందరికి చెప్పు. నాగేశ్వరరావు.